అతను ఒబీడియంట్ ఇదే తనకి విజయ్కి క్వైట్ ఆపోజిట్. తను ఎంత రేంజ్ విషయంలో కూడా అసలు ఫస్ట్ రోజు తన ఫస్ట్ రోజు కలెక్షన్ అంతా మా కలెక్షన్. రీసెంట్ సినిమాల గురించి మాట్లాడుతున్నా కానీ మొత్తం రేంజ్ గురించి మనం మాట్లాడలేం కదా. విజయ్ పాన్ ఇండియన్ స్టార్ కదా. సో మీ సినిమా గురించి చిరంజీవి గారు అటు అల్లు అర్జున్ గారు గంటల గంటలు మాట్లాడారు కదా. సో అప్పుడే సినిమా డెఫినెట్గా అరేంజ్ వెళ్ళిపోతుందని మీరు ఆ రోజు చెప్పారు. డెఫినెట్గా వాళ్ళ మాటలను బట్టి అర్థమైపోతుంది. అసలు నాకు తెలిసి పెద్ద సినిమాలకు కూడా జరిగింది బేబీకి ఏంటంటే మూడు బిగ్గెస్ట్ ఫంక్షన్స్ రిలీజ్ తర్వాత చేసాను సార్. ఓకే. అల్లు అర్జున్ గారిది, విజయ్ దేవరకొండ, లాస్ట్లో చిరంజీవి గారి. అంత ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా మూడు ఈవెంట్లు జరిగినాయి సార్ దానికి. ఇంకా ఇంకా మూడు అట్లా స్ట్రాంగ్ పిల్లర్స్ పడ్డాక మాకు ఇంకెక్కడ వెళ్తుంది రన్ను వెళ్తానే ఉన్నింది అసలు అట్లా సినిమా. గుడ్. ఓటీటీ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన ఏంటి? ఓటీటీ వచ్చిన తర్వాత మూడు గమనించాను సార్. నేను ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసాను. సో నెగిటివిటీ తీసుకోలేదు. ట్విట్టర్ అనేది సపరేట్ వరల్డ్ అయిపోయింది. సో నేను బయటకు వచ్చాను, ఆ నెగిటివిటీ తీసుకోలేను. ముగ్గురు మాత్రం గమనించారు. ఒకటి తమిళనాడు సార్, చెన్నై నుంచి విపరీతంగా మెసేజెస్, నాకు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, మెసేజ్లు పెట్టేవాళ్ళు. రెండు యుఎస్ సార్, యుఎస్లో ఒక 750Kనో 800Kనో కలెక్ట్ చేసింది కానీ చాలా ఏరియాల్లో రిలీజ్ కాలేదు సినిమా. క్రిస్టఫర్ నోలన్ సినిమా, మిషన్ ఇంపాసిబుల్, బార్బీ ఇవన్నీ ఉండడంతో చాలా ఏరియాలో వాళ్ళందరూ ఇప్పుడు చూశారు అక్కడ. అండ్ మూడోది ఎక్కువ మెజారిటీ లేడీస్ మెసేజ్ సార్, ఉమెన్ నుంచి చాలా పెద్ద 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 మెసేజెస్ వస్తున్నాయి. అంటే ఎంత మంచిగా తీశారు, ఫస్ట్ ఇనిషియల్గా మాకు ఇట్లా అమ్మాయిల్ని తక్కువగా చూపించారని ఏదో అనుకున్నారు. లేదు అసలు ఎంత బ్యూటిఫుల్ రాశారు మీరు, మా సైడ్ కూడా ఆలోచించని ఏ కామ్ మెసేజ్. సో ఓటీటీ రిలీజ్ అయితే నాకు ఆల్మోస్ట్ రిలీజ్ రోజు మిస్ అయిన హ్యాపీనెస్ అంతా తెలుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీ సినిమాలో లాగా ఒక అమ్మాయి ఇద్దరిని లవ్ చేయటం, ఒకళ్ళు హత్య గురవు, అమ్మాయి చివరికి అమ్మాయి సూసైడ్ చేసుకోవడం చదివే ఉంటారు. చదివాను చదివాను. సో అది చదివినప్పుడు ఎలా అనిపించింది సార్? ప్రతి దాని వెనకంటే మనం న్యూస్గా చదువుతాం సార్, కానీ చనిపోయిన అమ్మాయి కానీ లేకపోతే అతను కానీ వాళ్ళకు వాళ్ళ వెనక కథ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది సార్. అది ఇంకో మీరు ఇంకో సినిమా కూడా చేయించాలి యాక్చువల్గా. ఆ కాకపోతే సినిమాలకి ఏమవుతుంది అంటే సార్, ఇవన్నీ రియల్ లైఫ్లో ఉన్నప్పుడు బాగానే, సినిమా ఉన్నప్పుడు డైజెస్ట్ కాదు సార్. సినిమాలో అందరూ ఆదర్శంగా ఉండాలి, అందరూ మంచోళ్ళుగా ఉండాలి, హీరో అంటే హీరో పనులే చేయాలి, బేబీలా ఉండకూడదు. అది కానీ అది అలాగ తీస్తే ఆదరణ దక్కుతుందని నేను అనుకోను. యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టు చూపించారు కాబట్టి ఈరోజు బేబీకి అంత ఆదరణ దక్కింది. సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని రియాలిటీకి దగ్గరగా చూపించబట్టే బేబీకి ఈ సక్సెస్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం అందరం సార్, మనం అందరం మంచి చెడుల సమ్మేళనం. మనం ప్రతి మనిషిలో మంచి చెడు అనేది ఉంటుంది. ఎవరు ప్యూరిటీ అనేది లేదు, ఉండదు. ప్యూరిటీ ఉంటే దేవుళ్ళు వచ్చిపోతారు కదా. అదే. సో